అంబోధర శ్యామల శ్యామలంతలాయ అతి ప్రవాసామ్ర ప్రవాసామ్రజటాధరాయరీశరాయ నిఖిలేరాయ నమ శివాయ శివాయ శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సభాకల్పతరుం వందే ఇవాళ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మధుర నాట్యకాంతి మకర సంక్రాంతి సూర్యనారాయణమూర్తి యొక్క అద్భుతమైనటువంటి మధుర నాట్యము దక్షిణము నుంచి ఉత్తరం వైపుకి ఆయన వెళ్ళేటటువంటి నాట్యానికి గుర్తేమిటయ్యా అంటే మకర సంక్రాంతి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకి ఆయన పక్కకట్లా అడుగు వేస్తూ ఉంటారు అంత నాట్యాన్ని అందరము తిరిక తిలకించలేం కాబట్టి ఈ దక్షిణ ఉత్తరాలు అనేటటువంటి రెండు పాదాలని అటు ఇటు బుడిబుడిగా తీసుకుంటూ శరీరాన్ని దక్షిణముగా ఉత్తరముగా రెండు భాగాలుగా చేసి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ ప్రభని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు వాళ్ళు గురువుల యొక్క అనుగ్రహంతో అద్భుతంగా త్యాగరాయ గానసభలో నృత్యం చేశారు ఇది ఆ మకర సంక్రాంతి యొక్క మధురమైనటువంటి ప్రవేశానికంటే ఏం తక్కువైంది కాదు అంత వైభవంగా ఏర్పాటు చేయటం అది వారి యొక్క అద్భుతమైన ఆ నామధేయం మీద ఉన్న ఈ గానసభలో మహతీ ఆర్ట్ థియేటర్స్ మహతీ అనంగానే నారదుల వారు మనందరికీ గుర్తొస్తారు ఆ నారదుల వారు వారి యొక్క అద్భుతమైన వీణ పేరే మహతి అది ఎంత మహత్తైంది కాకపోతే సమస్తమైనటువంటి సంగీతాలు ఈ భూమి మీద ఎవరికి లభించినా గురుస్థానంలో ఉంటుంది అలాంటి గురుస్థానం పొందినటువంటి ఆ మహతిని గుర్తు చేసుకుంటూ మహతి ఆర్ట్ థియేటర్స్ పక్షాన నిర్వహించడం మరి అంతటి సభకి శోభ ఎప్పుడొస్తుందయ్యా అంటే మా విరాట్ కవిరాజ వర్యులైనటువంటి ద్విసహస్రావధాని ఆ సహస్రమైనటువంటి ఫణలతో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపముగా కనిపించేటటువంటి ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు వెయ్యి ముఖాలతో రకరకాలైనటువంటి వేదాలని చెప్పినట్టు అక్షరాలన్నిటినీ ఒక్కొక్క ముఖము అన్ని ముఖాలు ఏకముఖము చేసుకొని ఏకోన్ముఖులై అద్భుతంగా ఎప్పుడూ అక్షరాలతోటి ఆడుకుండేటువంటి మహాత్ములు పెద్దలు డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగణి శర్మ గారు అద్భుతంగా వేదిక మీద కూర్చొని ఉండడం అనేక కళల సమాహారము ఎన్నో కళలు కలిస్తే తప్ప ఈ భారతవని యొక్క ఖ్యాతి మనం అర్థం చేసుకోలేం అందులో నటన అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ మా జనార్దన్ గారు జెన్నీ గారు అద్భుతంగా వారి యొక్క హాస్యంతో అప్పటికప్పుడు మనుషులందరినీ ఎప్పుడూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు మానవుల ఆనందాన్నే చూడాలి అనే తపన ఉన్నవారు గట్టిగా ఒకసారి గురువుగారికి వారికి కరతాళధ్వన్లతో ఆనందాన్ని తెలియపరచుకొని ఇక రత్నశ్రీ గారు ఎసోసియేట్ ప్రొఫెసర్గా అంటే ఒక ప్రొఫెసర్గా ఉండాలి అంటే అనేకమైనటువంటి విద్యా సంతానాన్ని పొంది ఉండాలి లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ప్రొఫెసర్లు గారు ప్రొఫెసర్ ఎవరయ్యా అంటే శరీరాన్నిచ్చిన తల్లిదండ్రులు ఎట్లాగో మేధని శరీరంలోకి పంపించేటటువంటి గురువులని మనం ప్రొఫెసర్లుగా చెప్పుకుంటూ ఉంటాం ఆచార్యులుగా అలాంటి వారే శ్రీ ఆర్ సుధాకర్ గారు వాళ్ళు వారి ఇరువురు కూడా అద్భుతమైనటువంటి ఆ పిల్లలందరి లోపల చేతనాన్ని నింపినటువంటి మహానుభావులు వాళ్లతో పాటే వేదికను అలంకరించినటువంటి పెద్దలు సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కూచిపూడి నృత్యము భరతనాట్యము అని రెండుగా చెప్పుకుంటూ ఉంటాం భరతనాట్యము అమ్మవారు అయ్యవారు ఇరువురు చిదంబరంలో చేస్తే కూచిపూడి చేసి అమ్మవారి మీద గెలిచారు కూచిపూడి కూచిపూడితోటే గెలిచారమ్మ ఎలా అంటే చెవు నుంచి జారిబడుతున్నటువంటి ఆ అద్భుతమైన కర్ణిక మణికర్ణిక ఏదైతే ఉందో ఆ కర్ణిక కింద పడుతూ ఉంటే అయ్యవారు దాన్ని కాల్తోటి తీసుకొని మళ్ళీ చెవుకి తగిలిస్తారు భరతనాట్యం సంప్రదాయంలో నడుము పైకి కాలు లేపకూడదు కూచిపూడి అయితేనే అది పైకి లేచి వెళ్ళి చెవు దగ్గరకు వస్తుంది ఆనాడు కూచిపూడి చేసి స్వామివారు అమ్మవారి మీద విజయము సాధించినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం కాబట్టి ఆ సిద్ధేంద్ర యోగి గారి అనుగ్రహంతో ఎన్నో సంవత్సరాలుగా చాలా వైభవంగా మా ధనరాజ్ గారు రాజేష్ గారు గట్టిగా వారి ఇరువురికి కరతాళధ్వన్లు ఇందాకే కూర్చున్నప్పుడు గురువుగారు అంటున్నారు ఎవరో జమీందారులు రాజులు చేయాల్సినటువంటి పనిని ఈ కలియుగంలో ప్రచ్ఛన్నంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రవేశించినటువంటి కలిలో ఆ దాన్ని కూడా తట్టుకొని అద్భుతమైనటువంటి ఆ జమీందారులు చేయాల్సినటువంటి పనులు పిల్లలకి ఎప్పుడండి కళలు అనేటటువంటి వాటిల్ని పోషిస్తే ఆదరిస్తే అప్పుడు కదా రాజ్యానికి ఉండే ఖ్యాతి గౌరవం పరువు వాళ్ళు ఎక్కడెక్కడ కోల్పోయారో అలాంటివి వా అది ఆ పరమాత్మ చూడాలనుకునే ఒక ధనరాజుని ఒక రాజేష్ని వాళ్ళని ఆ స్వామే సృష్టించుకున్నారేమో ఆ కూచిపూడిలో గట్టిగా ఒకసారి కరతాళధ్వందతో మన ఆనందాన్ని తెలియపరచుకొని మీరందరూ అద్భుతంగా గురువుగారి యొక్క ఆ వాగ్ ఝరిని వినాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఎందుకంటే వారి వాగ్ వైఖరి శబ్ద ఝరి ఆ విషయ విజ్ఞాన కౌశలము చాలా లోతుల్లో ఉంటుంది అలాంటి ఆ అద్భుతమైన విషయ విజ్ఞాన కౌశలాన్ని మనమందరం కూడా తృప్తిగా విందామని చెప్తూ గురువుగారిని సభనుద్దేశించి నాలుగు మాటలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉంది శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ధ్యేయ సదా సృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీట హారీ హరిరణ్మయూ ధృతశంఖచ్రహ ఉత్తరాయణమునకు పదక్రమమును సంక్రాంతి క్రము పాదవిక్షేపే క్రాంతి అంటే దాటటము అడుగు పెట్టటము ఉత్తరాయణము వైపు ఉత్తర దిశ వైపు అడుగు పెడుతూ ఉన్నాడు సూర్యభగవానుడు ఇది సంక్రాంతి కర్కాటకములో దక్షిణాయనము ప్రారంభమవుతుంది మకరముతో ఉత్తరాయణము ప్రారంభమవుతుంది ఆరు నెలలు ఇది ఆరు నెలలు అది ఇలా ఈ ఉత్తరముఖం అభ్యుదయ హేతువు అందుకని ఇది దేవతల కాలం అన్నారు ఈ ఉత్తరాయణాన్ని దీనికి చాలా చక్కగా అధ్యక్షుడు ఎంత బాగా చెప్పారు బంగారాయ శర్మ గారు అంటే చాలా ఈ రెండిటిని రెండు పదములుగా సూచిస్తూ ఇక్కడ నృత్యం ఏర్పాటు చేశారన్నారు చాలా సంక్షిప్త సుందరంగా చెప్పారు ఆ మాటను అందువల్ల ఏమిటి ఈ ఉత్తరాయణం అందుకని ధ్యేయస్ సదా సవితృమండల సవితృమండలములో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి హారి వపు ధృత శంఖచక్ర కేయూరవాన్ మకరకుండలవాన్ అంతా నాట్యానికి అనుకూలమైన వేషము ధరించినట్లున్నాడు సూర్యుడు చూస్తే కిరీటము హారములు కుండలములు అన్ని భుజకీర్తులు ఎవరు పెట్టుకుంటారు నృత్య సన్నివేశమే అదంతా కూడా నృత్యం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకు అద్భుతమైన విషయము అంటే నాట్యం భిన్నరుచేర్జనస్ బహుదాప్యేకం సమారాధనం అన్నాడు భరతముని నాట్యం భిన్నరుచేర్జనస్య ఒకనికి సంగీతం ఇష్టము ఒకనికి సాహిత్యం ఇష్టము ఒకనికి దృశ్యము ఇష్టము అన్నింటినీ కలగలిపినటువంటి భిన్నరుచే జనస్య బహుధాపి ఏకం సమారాధనం ఏకత్ర సమారాధనము జరుగుతున్నది ఇది ఇంతమందికి నయన శ్రవణ హృదయ మనోహరముగా ఉండేది నృత్యము అటువంటి ఈ నృత్య కళను నిజానికి ప్రభుత్వాలు చేయవలసిన పని నిజముగానే అన్నా నేను సహచరుడితో నాయనా నిజంగా ప్రభుత్వాలు పూనుకుని చెయ్యవలసిన పనులు ఎప్పుడో తప్ప వాళ్ళకెప్పుడో అవకాశం వచ్చినప్పుడు వాడికి మనసు కలిగినప్పుడు నృత్యం పెడితే అదే గొప్ప అన్నట్టు కానీ వాటిని సజీవముగా ఉంచేదెవరు ఇదిగో ఇలాంటి సాంస్కృతిక సంస్థలు ఎన్నేళ్ళు వైష్ణవి మహతి ఎప్పుడో ప్రారంభం చేశా రాజేషు ధనరాజు ఇద్దరు యువకులు శిష్యులు వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో అందుకని వార్షికంలాగా నేను ప్రతి సంవత్సరము కర్తవ్య నిష్ఠతో వస్తాను నేను సామాన్యంగా పే వేటికి పలకను అంటే పలకనంటే చాలా దూరం అల నగరిలో అది ఇప్పుడు సినిమా తీసి అల వైకుంఠపురం అలా వైకుంఠపురం అయిపోయింది ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు పలుకుతూ ఉన్నారు దాన్ని అలా వైకుంఠపురం అని ఇలా వైకుంఠపురం అని కాదది అది అల వైకుంఠపురం అలా అక్కడ అల వైకుంఠపురంబులో నగరిలో అన్నట్టు హైటెక్ సిటీ నుంచి రావాలి గంట గంటా ఇరవై నిమిషాలు సమయము ఇంకా దారిలో గనక జనసమ్మర్దము అంటే ట్రాఫిక్ జనసమ్మర్దం ఎక్కువ ఉంది అంటే గంట నర గంట నలభై నిమిషాలు కూడా పడుతుంది అయినా సరే ఇది ఒక పిల్లలను చిరంజీవులు ఇవాళ ఎంత చిన్న చిన్న పిల్లలందరూ వీళ్ళలోనే మన సంస్కృతిని నిలపాలి మన ధర్మం ఎలా నిలుస్తుంది రేపు ఎవరికి కావాలి ఎవరు నిలపాలి ఎవడికి వాడికే కావాలి ధర్మం రక్షతి రక్షిత అన్నాడు ధర్మమును నీవు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అన్నాడు రక్షించటం అంటే నువ్వేమీ ఈ ఇలా యోగక్షేమం మహాభ్యహం అని చేతులు ఇలా పెట్టి నువ్వేమి రక్షించే పనిలే నువ్వు పాటించటమే రక్షించటము ధర్మాన్ని అందువల్ల నువ్వు అనుసరించాలి పది మాటల కన్నా పనులు ముఖ్యం అందువల్ల ఈ నాట్య గురువులను అందరినీ సత్కరిస్తూ ప్రతి సంవత్సరము అలాగే శిశువులందరూ చిన్న పిల్లలు వాళ్ళకేమి మాయామర్మం ఎరుగరు అటువంటి వయస్సులో వాళ్లకు ఇటువంటివన్నీ ఆంగికం భవనం ఎస్య ఆహార్యం చంద్రతారకం ఇట్లా ఇవి చెప్పటం అన్నది మన సంస్కృతి మన సంస్కృతము మన భాష మన వేషము ఇదంతా మనకు దాన్ని పరిరక్షించుకోవటం ఒక విధంగా అందుకని చాలా గొప్ప పని చేస్తున్నారు ఈ పేరు కూడా చాలా ప్రతిసారి ఏదో ఒక మంచి పేరే పెడుతుంటాడు రాజేషు అట్లా మధుర నాట్య కాంతి మకర సంక్రాంతి ఎంత బాగుందండి లలిత లలిత పాదలావణ్యముల కాంతి అంత చిట్టి చిట్టి పాదాలు కదా లలిత లలిత పాదలావణ్యముల కాంతి చిట్టి చిట్టి నడుల చిగురు దుంతి చిగుళ్ళు కదిలినట్లుగా పాదాలు కదులుతూ ఉంటే చిట్టి చిట్టి నడల చిగురు దుంతి మధుర మధుర కాంతి మధుర నాట్యకాంతి మకర సంక్రాంతి అయి మధుర నాట్యకాంతి మకర సంక్రాంతి అయి కాంతినిచ్చు వెలుగు శాంతినిచ్చు అందరికీ కూడా కాంతిని శాంతిని ప్రసాదించుగాక అందరి మనస్సులు చల్లగా ఉండాలి శాంతి అంటే మనస్సు హాయిగా ప్రశాంతముగా ఉండాలి ఎప్పుడు మనము అనేక విధములైనటువంటి వార్తలు విని వాడట్ల వీడట్ల లోకములో ఎప్పుడూ విని మనస్సులు చెడిపోతూ ఉంటాయి మనమెట్లో మనం చూసుకోవాలి వాడట్ల వీడిట్ల అంటే నువ్వెట్లా రా ముందు అందువల్ల నీ సంగతి ఏదో నువ్వు చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది వాళ్ళ అంతా గ్లోబ్ అంతా నీ అరచేతిలోనే అంటుంటాడు ఏం చేస్తాడు వాడు ఏమైపోతాడు గ్లోబు అరచేతిలో పెట్టుకుంటే వాడి పరిస్థితి ఏమి ఏమన్నా నువ్వేమన్నా శ్రీకృష్ణ వా నోట్లో గ్లోబును చూపడానికి నీవేమీ నీకేమీ శక్తి లేదు అందువల్ల నువ్వు గ్లోబు చేతిలో పెట్టుకుంటే నీ చెయ్యేమైపోతుంది నువ్వేమైపోతావు అందువల్ల అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థమునంతా నింపుకొని మనం ఇబ్బంది పడవలసిన పని లేదు ఎంతో బాగా చెప్పాడు అధ్యక్షుడు ఎంత యోగ్యుడు నాకు చాలా సంతోషం కలిగింది ఆ నటరాజస్వామి వైభవాన్ని చూపాడు కూచిపూడి అన్నాడు నేను కవితాత్మకంగా చెప్పాలి కదా నేను అందుకని ఈ దీన్ని ఏమన్నానంటే ఈ భరతనాట్యము గొప్పది నేను ఒక మహాకావ్యం రాశా విశ్వభారతం అని అందులో భారతాంబ కల్పము అని ఒక అద్భుతమైన కల్పము దానిలో ఎన్ని వృత్తాలు నృత్యానుకూలముగా ఉన్నాయో ఒక పెద్ద నృత్యము ఒక రెండు గంటల పాటు నిర్వర్తించదగిన నృత్యము ఆ దానికి అనుకూలముగా అనేకం వ్రాసా నేను ఇస్తాను ఎవరో తగిన వాళ్ళు దాన్ని స్వీకరించగలిగినట్టు చేయటం చాలా పని రెండు గంటలు అక్కర్లేదు అరగంట అరగంట చేసినా నాలుగైదు నృత్య ప్రదర్శనలు అవుతాయి అవి అటువంటివి చాలా అద్భుతమైనవి రాశాను అందులో నేను అయితే రాస్తున్నప్పుడు ఏమి ఎంత బాగా చేశారు భారతాంబ ఆ స్వరకల్పన ఎంత బాగుంది ఆ పిల్లలు నృత్యం చేసిన తీరు ఏ తల్లి దాన్ని మరి ఆ స్వరకల్పనము ఆ నృత్య కల్పన చేశారో ఏ విభాగం వాళ్ళు నాకు తెలియదు చాలా బాగా చేశారు అంత చక్కగా చేశారు ప్రతిదీ బాగుంది నేను కూర్చున్నప్పటి నుంచి చూసినవన్నీ చాలా బాగున్నాయి అది మరీ శిఖరము కాకుంటే భారతాంబే అన్నారు సీత అన్న శబ్దానికి సీతే అని వస్తుంది సంస్కృతంలో ఓ సీత అనడానికి రమా అన్న శబ్దానికి రమే అని వస్తుంది కానీ అంబా శబ్దానికి అంబే రాదు అంబా అంతే అంబా అంటేనే ఓ అమ్మా అని అంటే అది వీళ్లకు సంబంధించిన దోషం కాదు ఎవరో రాసిన మహానుభావుడు బాగా రాశాడు ఆయన కూడా ఎందుకు చెప్తున్నానంటే దోషము చెప్పటం కోసం చెప్పటంలా ఎవరైనా వాళ్ళ చెవికి పెడితే ఇంకోసారి అలాంటివి రాయకుండా ఉంటారని మళ్ళీ భవిష్యత్తులో అవి జరగవద్దు చాలామందికి తెలియక అంబే అంటుంటారు అంబే అని లేదు అలా అనకూడదు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఓసారి భోజుడు నుంచి కాళిదాసు దూరం అయిపోయాడట కాళిదాసు దూరం అయితే భోజుడు విరహం తట్టుకోలేడు ఏమయ్యా ఎక్కడున్నాడు కాళిదాసు అంటే ఎవరూ చెప్పటం లేదు ఎవరో ఒక ఆమె ఇంట్లో ఉన్నాడండి అని ఎవరో చెప్పారు కానీ ఎలా తీసుకురావటం ఆయన్ని ఒక సమస్య ఇచ్చి పంపించాడు భోజరాజు గారు సమస్య ఇచ్చారు కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అన్నాడు అయ్యా పువ్వులో పువ్వు పుయ్యటం అన్నది వింటున్నాము కానీ ఎక్కడా చూడలేదు అన్నాడు అని ఇలా ఇలా ఆచవి ఆచవిన పడి అది ఆ ఇంటిలో ఉన్న ఆమె ఆయనతో పాటు ఉన్న ఆమె ఏమో కాళిదాసు చెవిలో వేసింది అదో పెద్ద విషయమా బాలే తవ ముఖాంభోజే దృష్టమింది వరద్వయం అన్నాడు ఓ అమ్మాయి నీ ముఖమనే పద్మములో రెండు నల్ల కలువలు లేవా అదో పెద్ద విషయమా అన్నాడు ఆయన పూర్తి చేశాడు బాలే తవ ముఖాంభోజే నేత్రమింది ఇవరద్వయం దృష్టమింది ఇవరద్వయం అన్నాడు ఓహో బాగుంది ఈమె ఏం చేసింది రాజుగారి దగ్గరికి వెళ్ళింది బాలే అని తనను కదా సంబోధించాడు బాలే తీసేసి రాజే అని పెట్టింది తానే పూర్తి చేసినట్టు రాజే తవ ముఖాంభోజే దృష్టమింది ఇవరద్వయం పట్టుకో అన్నాడు కాళిదాస్ ఎక్కడున్నాడు చెప్పు అన్నాడు రాజుగారు ఎందుకంటే రాజే అనరాజు రాజన్ అనాలి అంటే దొరికిపోయింది రాజే బాల అనే శబ్దానికి బాలే వస్తుంది కానీ రాజ శబ్దానికి రాజన్ అని వస్తుంది సంస్కృతము భాష అది అసామాన్యమైన భాష సంస్కరింపబడిన భాష అసాధారణమైన భాష దేవభాష అది అందువల్ల జాగ్రత్త చాలా అవసరం కాబట్టి ఆమె పాపం తానే పూరించినట్లుగా అక్కడ పెద్ద రాజే తమ ముఖాం భుజాన్ని పట్టుకోరా అన్నాడు ముందు అందరూ బంధించారు ఎక్కడ అని అడిగారు ఇది కాళిదాస పూర్ణ అని తెలిసిపోయింది ఇలా వినగానే శబ్ద దోషం ఎత్తుకోగానే కనపడింది కాబట్టి రాజే కాదు రాజన్ అనాలి కాళిదాసైతే రాజన్ అంటాడు అయినా రాజును కదా ఇచ్చానని ఆయనకి ఎట్లా తెలుసు ఈమె కనపడింది కాబట్టి బాలే అన్నాడు ఎదురున్న వ్యక్తిని సంబోధించాడు ఆయన అందువల్ల ఇలాంటి చమత్కారాలు నేను దాన్ని పెద్దగా చేయటం లేదు కానీ ఆ శబ్దం చెప్పటం వల్ల జాగ్రత్త పడతారు అనే దానికి ఇంకా అందులో కొన్ని ఉన్నాయి నేను అంటే పనిచేస్తూ ఉంటుంది శబ్దము వింటే సుశబ్దం ఏకశబ్ద సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుక్ భవతి అన్నాడు ఒక్క శబ్దమైనా నువ్వు చక్కగా పలుకురా నీకు ఇహములోనే కాదు పరములో కూడా కామధుక్ అది కామధేనువు శబ్దము అన్నాడు శబ్దం అని అంత గొప్పది జనార్దన అంటాడు ఎందుకురాయన మల్లిఖార్జున అంటాడు ఆయన పాపం మల్లిక అర్జునుడే మల్లిక అంటే అదేదో పువ్వు నలిగిపోయినట్లు అనిపిస్తుంటుంది మాకు మల్లిక పుష్పం కనుక మల్లికార్జున అని అన్నాడు అందుకని ఇలాంటి ఒత్తులు లేవు అందుకని అదే పనిగా పలక సుబ్రహ్మణ్య అని అంటుంటారు సుబ్రహ్మణ్య అని పలకాలి మకారమే ముందు పలకాలి ఇది సంప్రదాయం అది అక్కడి వహ్ని అంటుంటారు జాహ్నవి అంటుంటారు అనకూడదు వన్ని జాహ్నవి ఇలాగే అనాలి ఇలా గురువుగారు చెప్పారు కదా అని జుహే అని పలకరాదు జిహ్వే అనే అనాలి అక్కడ ఎక్కడ ఏది ఎలా పలకాలో అలాగే పలకాలి వ్యాఘ్రీవా అన్నాడు ఒక మంత్ర మామూలు మానవుడు విద్వాంసుడు ఎవడయ్యా అంటే విద్వాంసుడే కాదు లోకమైనా కూడా ఒక పులి తన పిల్లల్ని ఇలా పట్టుకుంటుందట అది పిల్లిలాగానే అడవిలో పులి అది పిల్లల్ని ఇలా ఇలా మారుస్తుంది ఆ తీసుకెళ్లేటప్పుడు గట్టిగా పట్టుకుంటే దాని కూరలు బా చాలా లేత శరీరంలో దిగిపోతాయి వదులుగా పట్టుకుంటే అక్కడే కింద పడి ప్రాణాపాయం అవుతుంది అలా ఎంత జాగ్రత్తగా ఎంత పట్టుకోవాలో అంతే ఎలా పట్టుకుంటుందో వ్యాఘ్రీవ శబ్దవేత్త అయిన వాడు శబ్దమును అలాగే పట్టుకోవాలి అందుకని కొందరు ఉచ్చారణ చాలా బాగుండాలంటుంటారు చాకు ఒత్తు పెట్టకూడదు ఛా అనిపిస్తుంటుంది మనస్సులో ఉచ్చారణ ఉచ్ఛారణం బయటికి వెళ్ళి గ్రక్కటం అలా ఉచ్చారణము ఇలా ప్రతి పదము నాకు ఆ పదం తెలుసుకోవాలి తప్పేమీ లేదు అన్నీ అందరికీ తెలియవు నహి సర్వసర్వంజానీ ఎవడూ అన్ని పండితుడు కాదు నేను కూడా ఇంకో విషయం చెప్పినప్పుడు నాకేమీ తెలియకపోవచ్చు పూర్తిగా అజ్ఞానిగా కింద కూర్చోవచ్చు అందరూ ఎవరైనా అంతే పరమేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఆయన తర్వాత ఇంకెవడు మానవుడు అన్నవాడు ఎవడు సర్వజ్ఞుడు లేడయ్యా భూమండలములో అన్నాడు అందువల్ల ఆయనకే అటువంటి అధికారము ఏ జగదీశ్వరీశ్వరుడు కాబట్టి సర్వ విద్యలకు మూలము కాబట్టి పరమేశ్వరుడే అని అందుకని అభినయ వేదాత్మయైన ఆంధ్ర కళా సరస్వతికి కులుకు పుడక అది నడక అభినయ మీరు ఎన్ని ఆభరణాలు పెట్టండి ముక్కు పుడకకు తెలుగు వాళ్ళకి చాలా సంబంధం ఉంది ఆ ముక్కు పుడక యొక్క సౌందర్యమే వేరు మీరు ఎన్న పెట్టండి అందుకని విజయవాడలో కనకదుర్గ ముక్కు పుడక పెట్టుకుంది ఆమె దానికి కూడా ఏమి ప్రళయం వచ్చినప్పుడు ముక్కు పుడక దాకా నీళ్లు వస్తాయి ముక్కు పుడక మునిగిపోతుంది అన్నాడు ముక్కు మునుగుతుంది లేదు తల మునుగుతుంది అని లేదు పెదవులు మునుగుతాయని లేదు ముక్కు పుడక అని అన్నాడు అంటే దాని ప్రత్యేకత అది అంటే సృష్టికి స్థితికి లయకు మూడింటికి కారణము ముక్కు పుడక అంటే శ్వాసను నిబద్ధీకరిస్తుంది ప్రాణాయామ క్రియను క్రమబద్ధీకరిస్తుంది ఒకే మాట చెప్పి నేను పూర్తి చేస్తాను పెద్దవి చెవికి నడ్డు మన హృదయ భాష సంగీతం వినేవారి చెవికి పాడేవాడి పెదవికి పాడేవారి ఆడ కావచ్చు మగ కావచ్చు చెవికి పెదవికి నడుమన్న హృదయ భాష సంగీతం మదికి మదికి మన మధుర భాష సాహిత్యం మదికి మదికి మన మధుర భాష సాహిత్యం

అంగాంగం కదిలేయా సత్య కళ నిత్యం అదే కదా నృత్యం సంగీతమును సాహిత్యమును తలలో మేళవించుకుని అంగాంగ చైతన్యము అంగాంగ నిత్య సత్యము ఆ చైతన్య సత్యము అది నృత్యము అటువంటి నృత్య కళను బోధిస్తున్నటువంటి గురువులను అటువంటి నృత్య కళను అభ్యసిస్తున్న చిన్నారులను వాళ్ళు అభ్యసించడానికి ప్రోత్సహించి తమ సమయము వెచ్చిస్తున్న తల్లిదండ్రులను ముఖ్యంగా ఎందుకంటే తల్లిదండ్రులే గొప్పవాళ్ళు లేదండి మా అమ్మ ఇట్లాంటివన్నీ నేర్చుకోదండి షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండి ఆమెను ఇంగ్లీష్లో చదివి ఏమి ఇంగ్లీష్ నేను నెత్తిన ఏమవుతుంది ఇంగ్లీష్ నీకు బాగా రుద్ది పోయారు ఈ మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏళ్ళు ఇంకా మనకు రుద్ది రుద్ది ఇప్పుడిప్పుడు కదా బాగుపడుతున్నాం మన నృత్యమేమి మన జుట్టేమి మన కట్టేమి మన బొట్టేమి నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చెప్పాను ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు కాటుక దిద్దుకుంటారు కానీ రుద్దుకోరు ఆ పదములోనే సౌందర్యం ఉన్నది ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని ముద్ద కట్టి వేసుకోకు రుచి చెడుతుంది అమ్మగారికే ఎందుకు చెప్పానంటే జాతి బాగుపడాలంటే అమ్మగారే మూలము మా అమ్మాయి నన్ను ఎప్పుడు మమ్మీ అనే పిలుస్తుందండి అంటే ఏ మమ్మీ అనకపోతే అమ్మ అంటే దెబ్బలు పడతాయి అంత అసంస్కారమా అని ఏముంది మమ్మీలో అమృతత్వమేమి వినరా మా బాబు మాధుర్యమవు అమ్మా అన్న పదములో కలదురా హాయన్నచో విన్నచో చెమ్మలు చిమ్మెడు చిన్ని మాటకు ఘన శ్రీభాష్యములు సాటి రావు అమ్మో ఏలొక మునిగిపోయెదురు ఈ అప్రాచ్య దుస్సంస్కృతిన్నని ఎప్పుడు తొంభై ఐదులో రవీంద్ర భారతిలో చెప్పా ద్విశతావధానములో అంటే ఎప్పుడు అలాగే ఉంది అందువల్ల పరభాషా వ్యామోహము వదలండి అమెరికాలో అయితే పని మనిషికి కూడా ఇంగ్లీష్ వస్తుందంట అని వాళ్ళ జన్మే అది మన యోగం ఇది మన అదృష్టం పుణ్యాత్మలం ఈ దేశంలో పుట్టాం ఈ రాష్ట్రంలో పుట్టాం తెలుగు త్రిలింగ దేశము ఇది ఇంత గొప్ప దేశంలో పుట్టాం ఆంధ్రత్వం ఆంధ్రభాష నా అల్పస్య తపస్ ఫలం అన్నాడు అప్పయ్య దీక్షితులంతటి వాడు ఆ వాళ్ళ అరవవాళ్లకు వాళ్లకు చాలా స్వాభిమానం ఎక్కువ మనకు కొంచెము నిరభిమానము వాళ్ళకేమో దురభిమానం అన్నంత అభిమానము స్వాభిమానం మనకు అసలు అభిమానమే లేదు భాష లేదు పద్యము లేదు మనకు గద్యము లేదు ఏమొద్దు మనకు అన్నీ పోగొట్టుకోవాలి ఎప్పుడు వాళ్ళలాగా వాళ్ళు బొట్టు పెట్టుకోరు సినిమాల్లో మనం పెట్టుకోవద్దు మనం వాళ్ళు గాజులు వేసుకోరు మనం వేసుకోవద్దు ఏమి మన కర్మ ఏమి మన నుదుటన రాసినది అందుకని మనము ఆ కాన్వెంట్ ఈ కాన్వెంట్ బాగా రుద్ది పెట్టారు అంత కాన్వెంట్లలో మనకు ఎందుకంటే బొట్టు పెట్టుకోవద్దు పూలు పెట్టుకోవద్దు జడేసుకోవద్దు అంత విరబోసుకో అయ్యములాగా అలా చేశారు అది మన అది గొప్ప విద్య అని పోయాము మన దగ్గర అక్కడ వాళ్లకు బట్టలు కట్టుకోవడం తెలియని నాడు ఆకులు మాన సంరక్షణార్థము చుట్టుకుంటూ ఆటవికంగా జీవిస్తున్న నాడు ఇక్కడ భవ్యమైన విశ్వవిద్యాలయాలు వెలిసాయి మన దేశంలో ఇది భారతదేశం ఇటువంటి దేశంలో పుట్టాం మనం అందువల్ల మన సంస్కృతి మన కళలు మన ఆచారాలు సంక్రాంతి ముగ్గులకు సంక్రాంతి హరిలో రంగహరి హరిదాసులకు సంక్రాంతి మన ఎడ్లకు సంక్రాంతి పౌష్య లక్ష్మి పుష్య శుద్ధము ఈ పుష్యమాసం అంతా లక్ష్మీదేవి ధాన్యమంతా ఇంటికి వస్తుంది పంటలు పండి అందువల్ల రైతు వ్యవసాయ ప్రధానమైన దేశము భారతదేశము ప్రపంచానికే అన్నపూర్ణ భారతదేశము ఇటువంటి దేశములో మనం పుట్టాం అందువల్ల భాష అయినా సంస్కారమైన అన్నమైన ఐశ్వర్యమైన ఈ దేశంలో లేనిదేమి ఒక్కొక్క దేవాలయం వందల ఎకరాల్లో కట్టారు మహాత్ములు ఎక్కడ చూసిన నవ నిధులు అలా తాండవం ఆడుతూ ఉన్నాయి విలసిల్లుతూ ఉన్నాయి రత్నగర్భ ఈ దేశము ఇక్కడి నుంచి ప్రపంచమంతా దోచుకోవడానికే వచ్చారు ఇక్కడ సంస్కృతి గొప్పది ఇక్కడ జ్ఞానము గొప్పది ఇక్కడ ఐశ్వర్యము గొప్పది ఏమి అన్నీ ఉన్నాయి ఇక్కడ సర్వసమృద్ధిగా ఇప్పుడు మనం పరిగెత్తి విదేశాలకు పోతున్నాం మనదే మనకు పెడుతూ ఉన్నారు సరే మంచిదే ఏదైనా ఈ కళలు నృత్యములు దీన్ని అందరూ కాపాడుతున్నందుకు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా మన జన్నీ గారు జనార్దన అని చెప్పారు అంటే జెన్నీ అంటే నేను ఊహించ ఇలాగే ఉంటుందని ఆయన పోలా ప్రకట జనార్దన అన్నారు ఆ జనార్దన అన్నదానికి మనం జెన్నీ ఒక్కొక్కసారి షార్ట్ ఫామ్స్ అంతా అల్పాక్షరం పూర్వం అన్నారు వ్యాకరణ శాస్త్రంలో కూడా చిన్న అక్షరాలుంటే అది చాలా గొప్పది అని ఒక ఆయన వచ్చాడు కార్డు తీసుకొని ఒకరోజు ఏమిటయ్యా పేరు ఇలా ఉందే వైవి లూ అన్నాడు ఎందుకయ్యా అంటే నా పేరు వెంకటేశ్వర్లు గురువు గారు ఆ దేశంలో అలా పిలవలేరు కదా అందుకని వైవి లూ అని పెట్టుకున్నాను వాడికి సుఖం అన్నమాట లూ లీ లే అంటేనే వాడికి అంటే మనకేమి దురదృష్టము మనం అన్నీ పలకగలము సౌష్ఠవమైన అక్షరాలు పలకటం వల్ల తెలుగువాణి యొక్క ముఖము కూడా శోభాయమానముగా ఉంటుంది ఏ క్రీములు రాయవలసిన పని లేదు ఎందుకంటే తెలుగు పద్యం చదివితే చాలు వాడి ముఖము వికాసముగా నాభి నుంచి అక్షరాలు పలుకుతాయి అందువల్ల తెలుగు పద్యాలు చదివితే ఏ క్రీములు ఆరు వారాల్లో రాసుకుని నువ్వేమో అయిపోకుండా ప్రతి వాళ్ళు ఆరు వారాలు కొంటే ఏడో వారం వాడికి కొనక్కర్లేదు వాడి మొత్తం దాటిపోతుంది వాడి ఐశ్వర్యం అంతా అందువల్ల ఆరు వారాలు మీరు వాడి చూడండి అంటాడు చూసేదేం ఉండదు అద్దంలో చూసుకునేటట్లు ఉండదు ఆరు వారాలు వాడాక అందుకని ఏ క్రీములు అవసరం లేదు తెలుగు పద్యాలు నేర్పండి అవధాన సరస్వతి పీఠం యొక్క సహకారం తీసుకోండి అన్ని పద్యాలు పిల్లల కోసమే శ్లోకాలు పద్యాలు స్తోత్రాలు ఎన్ని పాడి పెట్టానో అవధాన సరస్వతి పీఠం అనే యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతాయి ఇప్పుడు అది ఎవరికీ తీరిక లేదు ప్రత్యక్షంగా రావడానికి ఎవరికీ తీరిక ఉండదు రమ్మనడానికి భయం వస్తారా అసలు ఎవరైనా ఎంత అనుగ్రహం ఉంటే ఒకరొకరిని కలవాలి ఈనాడు అందరూ ఓవర్ ఫోన్ ఓవర్ నెట్ అంత నెట్టులో నెట్ అంటేనే వల అందులో చిక్కుకుపోయింది జాతి మొత్తం నెట్టుతో నెట్టుకుంటూ పోతున్నారు ముందుకు జీవితాన్ని అలా అయిపోయాం అందువల్ల ఏమీ ఎవరిని ఎవరు ఏవి చేసేటట్టు లేదు ఎవరి కర్తృత్వం లేదు ఇక్కడ అందరూ కర్మ అంటే చెయ్యబడుటయే తప్ప చెయ్యగలిగిన శక్తి ఎవరికీ లేదు ఇటువంటి రోజుల్లో ఉన్నాం అయినా ఆశ చెబుతూనే ఉంటాం ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఇప్పుడే దొరికారు కదా ఇంతమంది మీరు పిల్లల నృత్యమని పెడితే కానీ తల్లులు రాలు తల్లులు పిల్లలు కలిస్తే కానీ హాలు నిండదు ఎన్ని సమస్యలు రాజేష్కు తెలుసు ధనరాజుకు తెలుసు ఆ సమస్యలు ఎన్ని అనేవి అందుకల్ల మనుషుల్ని రప్పించడం చాలా కష్టమైన పని ఏమి నాకేమిటి అని నాకేమొస్తుంది కాబట్టి అని ఏదో తనకు ఒక దివ్య లాభం ఉంటే తప్ప అందుకని ఇవాళ ముగ్గులేస్తే కూడా నీకు ఇది లాభం అని చెప్పాలి వెంటనే ముగ్గేసిన చేతికి కంకణాలు వస్తాయండి అక్కడ ఆ చేతికి ఇట్లా బంగారు గాజులు పెరుగుతాయి అంటేనే ఇట్లా ఒక రేఖ వేసి వెంటనే చూసుకుంటుంటారు గాజులు ఆ చెట్టు చుట్టూ చేస్తే నీ గర్భవతి అవుతావు తల్లి అంటే చుట్టు చుట్టుకు కడుపు చూసుకుంటుందట తల్లి ఎందుకంటే అయిపోవాలి క్షణం ఆ ముక్తి అనేది ఏదన్నా ఉంటే గురువుగారు షార్ట్ ఫామ్ నాకు చెప్పేస్తే తొందరగా వెళ్ళాలి పనుంది నాకు చాలా పనులు ఉన్నాయంటారు వాడికి అది కూడా తొందరగా అందుకని వేదాంతులు కూడా ఏం చేశారంటే వేదాంతము తక్కువ పిట్ట కథలు ఎక్కువ తయారైపోయారు అవే అన్నీ ఎందుకంటే వాడు పిట్ట కథలు చెప్తేనే చూస్తాడు లేకపోతే ఛానల్ మార్చేస్తాడు ఎందుకంటే చూడడు వాడు పిట్టకథలే చెప్తుండాలి ఏమండి ఈయన అన్ని పిట్టకథలే చెప్తున్నాడు వేదాంతం తక్కువ అంటే ఎవరు చెప్పినా అదే పరిస్థితి ఎందుకంటే వేదాంతం అవసరం లేదు ఎవరికి పిట్టకథల కోసమే కూర్చుంటారు జనాలు అలా అయిపోయాయి ఊరికే మృదువుగా విమర్శ చేస్తున్నాను కానీ మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే అందరూ మహాత్ములు నేను బయటి వాళ్ళ గురించే దోషారోపణం చేశాను కానీ మీ అందరి గురించి కాదు ఎందుకంటే మీ ఇక్కడ తల్లులు గొప్పవాళ్ళు పిల్లల్ని ఇలా ప్రోత్సహిస్తున్నందుకు గురువులు గొప్పవాళ్ళు విద్యా బోధన చేస్తున్నందుకు అలాగే అంటే మీకు కూడా ఇవన్నీ పడుతూ ఉంటారు గురువులు అందరూ ఈ శ్రమలు పడుతూ ఉంటారు పొద్దున్నే ఎల్లుండి రవీంద్ర భారత్లో బుక్ చేసుకున్నామండి నాట్యం చేయాలని ఇప్పుడు అడుగులు మొదలు పెట్టాలి అంటే ఎల్లు ండికంతా పూర్తయిపోయి ఆమె తట్ట మీద నృత్యం కూడా చేసేయాలి ఎల్లుండికి అయిపోవాలి ఈ పూటే రేపట్లో చెప్పేసేయాలంటే ఇవన్నీ బాధలు పడుతూ ఉంటారు పాపం ఆ గురువులందరూ కూడా సహజంగా పడేవే మా దగ్గరకు వస్తుంటారు కవిత్వం అని నేను అవధానం చేయాలండి అంటాడు వాడు రాత్రికి రాత్రికి అవధానం అయిపోవాలని ఉంటాడు నేనేమో జీవితం అంతా మీదే పెట్టి ఇది తప్ప వేరే ధ్యాసము అన్నపానాలు వేరే ఉన్నాయని కూడా నాకు తెలియదు అట్లా జీవితం గడుపుతూ ఉన్నవాడిని నేను కానీ వాడు వచ్చి రాత్రికి రాత్రికి అయిపోవాలని గురు దభా అని కాళ్ళ మీద పడేస్తున్నాడు మీ అంతటి వారు కావాలి గురుగారు ఊరికి ఇట్లా అనండి అని అంటే నేను అంటాను కానీ వాడు కూడా ఏమన్నా అనాలి కదా నేనే అంటే అన్నీ అయిపోతే ఎలాగ వాడు కూడా ఒక పద్యం నోటితో అనాలి నా అంత వాడుకి నాకన్నా గొప్పవాడు కూడా అవుతాడు కానీ వాళ్ళు కూడా కొంత శ్రమ చేయాలి ఊరికే ఇలా అనేయండి గురువుగారు అని అంటే ఇట్లా అలా ఉంది లోకము ఏమైనా అందరికీ ఆశీర్వచనము మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఉత్తరాయణము అందరికీ కూడా ఉత్తమోత్తమ ఉన్నతోన్నత సత్ఫలములు ఆయురారోగ్యములు ప్రసాదించుగాక జయోస్తు గట్టిగా ఒకసారి మనందరి కరతాళ కరతాళధ్వన్నతో ఈ మైకు వారి చేతిలో ఉండి ఈ రాత్రంతా చెప్పినా మనకు వినాలనే అనిపిస్తూ ఉంటుంది అంత అద్భుతంగా ఆ అక్షరాలు అక్షరాల్లోంచి భావాలు అన్నీ కూడా పొందుపుచ్చి మనకు అందించేటటువంటి మహత్తరమైనటువంటి గురువులు మనమందరము చూసే తరములో వారు ఉండడము మన అదృష్టంగా చెప్తూ ఒకసారి గట్టిగా మనందరి ధ్వన్లతో ఆనందాన్ని తెలియపరచుకుందాం ఇక మా జనార్దన్ గారిని జెన్నీ అనే శబ్దం పాపం వారు మొట్టమొదట స్క్రీన్ దగ్గరికి వెళ్ళంగానే హాస్యాన్ని బాగా జనింపజేసి ఉంటారు జనింపజేసిన హాస్యం ఇంకొంచెం ఎక్కువయ్యేటప్పటికీ జెన్నీ అని నాకు నావత్తుబడి ఉంటుంది కాబట్టి ఆ అద్భుతమైనటువంటి హాస్యము నిరంతరం నవ్విస్తూ అనేకమైనటువంటి పాత్రలలో అందరినీ రంజింపజేసిన జెన్నీ గారిని ఒక రెండు ముక్కల్లో మనందరికీ కూడా వారి ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా సభకి నమస్కారం అక్కడ కూర్చుని ఎందుకు మాట్లాడలేకపోయానంటే వాళ్ళ పక్కన కూర్చుంటే రాదు మడిగట్టుకున్న వాళ్ళ పక్కని మేము పక్కన కూర్చోడానికి అర్హత లేదు వాళ్ళు మడిగట్టుకున్న మహానుభావులు మేము మామూలుగా ఎవరో రాస్తే ఎవరో చెప్తే ఆ పలుకులు మీకు వినిపించి సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళం వాళ్ళం నిజంగా ఈరోజు వాళ్ళ పక్కన కూర్చోవడం అదృష్టం ఇంకో అదృష్టం ఏమిటంటే వాళ్ళిద్దరూ కూడా మహానుభావులు ఇద్దరూ కూడా సినిమా రచయితలు అవ్వలేదు సినిమా డైరెక్టర్లు అవ్వలేదు ఉంటే మేము ఒక్క ముక్క మాట్లాడలేకపోయి వాళ్ళం దాంట్లోనూ దాని విపరీతార్థాన్ని కానీ సరైన అర్థం కానీ చెప్తూ ఉంటే ఆ సినిమా ఒక రెండేళ్ళు మూడేళ్ళు రాజమౌళి సినిమాలో నడుస్తూనే ఉంటుంది మహానుభావులు వాళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడడం అన్నది చాలా కష్టం ఎందుకంటే నిజంగా భాష గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ సరిగ్గా అవ్వదండి మీరు సింపుల్గా మాట్లాడండి ఎందుకండి ఒత్తుల గురించి అవసరం పడతారు ఒత్తులు డబ్బాలో ఉండాలి లేకపోతే ప్రమిదిలో ఉండాలి కానీ ఈ అక్షరాలకు ఎందుకండి మీకు అనేవాళ్ళు ఉన్నారు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటేనే సినిమా రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఎప్పుడైనా వృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా తెలుగు భాష గురించి నేను మీ మాటకు అందుకే మామూలుగా సినిమా వాళ్ళు సినిమా దర్శకులను చాలామందిని చూశాను కథ అద్భుతంగా కథ కథ అంటాడు తప్ప ఆయన కథ అన్నవాడిని నేనైతే నా కళ్ళతో చూడలేదు నా చెవులతో వినలేదు వీటికి ఆ భాగ్యం ఎప్పుడు లభిస్తుందో తెలియదు నాకు కథ అనే అంద ఆయన డబ్బాలో ఒత్తులన్నీ పెట్టేసి ఆయన బయటకు వస్తాడేమో కథ అద్భుతంగా కథ కథ అంటాడు తప్ప అయ్యో కథ అనవచ్చు కదా అంటుంటా అనుకుంటుంటాను నేను కానీ కథ అనడు ఆయన ఎప్పుడు కథ అని అంటుంటాడు అందుకని ఒత్తులన్నీ అలా వారు చెప్పేది ఎంత సరి మాట అని అనుకుంటున్నాను వారు చెప్పినట్టుగా మేము మైక్ దగ్గర కథ అన్నామనుకోండి ఆ సౌండ్ ఇంజనీరు రీసౌండ్ వస్తుందండి ఒత్తు పెట్టద్దండి అంటాడు ఒత్తు పెడితే చెక్ ఇవ్వడు వాడు చెక్కేస్తాడు వాడు ఒకసారి కోట శ్రీనివాసరావు ఇంకా షూటింగ్ అయిపోయింది కదరా ఎందుకున్నావు అంటే క్యాషియర్ గురించి వెయిట్ చేస్తున్నాను అన్న అంటే క్యాష్ ఇయర్ ఇక్కడ ఈ సంస్థలో క్యాష్ ఇయర్ అన్నాడు క్యాషియర్ని అలా అలా అద్భుతమైన పదాలు పది మందికి తెలిసేలాగా పది మందిలో నోట్లోకి వెళ్ళేలాగా ఉండాలనే ఉద్దేశంతో నాకు జెన్నీ అన్నది క్రిస్టియన్ నేమ్ అని కూడా నాకు తెలియదు అందరూ జెన్నీ జెన్నీ జెన్ని అంటుంటే మా ఊళ్ళో మా అమ్మ మా మా అక్కయ్యలు మా చెల్లాయిలు వాళ్ళందరూ అంటే ఇది బాగానే ఉంది క్యాస్ట్ గురించి లేదు ఇలాగే అనిపించేయండి అని చెప్పేసి అలాగే నామకరణం చేసేసుకున్న నా తిన్న నేను జనార్దన్ రావుకి ధాక ఒత్తు పెడతారు పెట్టరని కూడా నాకు తెలియదు అంత అజ్ఞానంలో సినిమా యాక్టర్ని అయిపోయాను నేను ఆ విధంగానే జ్ఞానం ఉంటే నేను ఏదో అష్టావధానం శతావధానం చేసుకునేవాడినేమో సినిమా యాక్టర్ని అయ్యేవాడిని కాదు అంటే అది అంత తేలికైన విషయం కాదు చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి నేను ముగిస్తాను మా అమ్మ ఓసారి లడ్డూలు చేసి డబ్బాలో పెట్టి మూత పెట్టింది మూత పెట్టి జన్ని తీరా నీకు లడ్డూ పెడతానండి నేను నాలుగైదు రకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి అట్ల అట్లగాడతోటి తోటి ఇట్లా 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 ఫ్రై చేశాను ఐదారు సార్లు అయినా రాలేదు రాకపోతే మా అమ్మ ముందు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని డబ్బా మూతే తీయలేకపోతున్నానమ్మా నేను ఇంకెందుకు పనికి వస్తాను అని బాధపడ్డాను ఇంతలోకి మా అన్నయ్య వచ్చాడు ఒరే సీతారాముడు జన్ని తీయలేకపోతున్నాడు డబ్బా మొత్తం తీరా అన్నాడు వాడు ఫస్ట్ అటెంప్ట్లో టక్ మంది తీసేశాడు అన్నయ్య చాలా గొప్పవాడు చిరంజీవి అంతడు గొప్పవాడు అబ్బో ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది అనుకున్నా అప్పుడు మా అమ్మంది వెర్రవధవా వాడు ఫస్ట్ టేక్లో ఓకే చేయడానికి కారణం నువ్వే ఐదారు సార్లు ఆ డబ్బాని లూజ్ చేసావు ఆరోసారి ఉంటే ఆ మొత్తం నీకే వచ్చింది రా అంతి అప్పటి నుంచి నేను ఏ విషయమైనా సరే ఐదు నా ఎంకామ్ పాస్ అవ్వడం ఐదు సార్లు ఫెయిల్ అయ్యాను ఆరోసారి పాస్ అయ్యాను నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నా ఎన్నికల గుర్తు డబ్బామవుతాయి ఎందుకంటే కృషి చెయ్యి కృషి చెయ్యి కృషి చేయి చేస్తావు చేస్తావు చేస్తూ ఉంటే నీ అదృష్టం బాగుంటే తొమ్మిదోసారే సక్సెస్ అవుతావు కొంచెం కష్టపడితే తొంభై తొమ్మిదోసారి కృషితో వస్తావు అదృష్టం అప్పుడు వస్తుంది కొంతమందికి వాళ్ళ వాళ్ళ ప్రాప్తం పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నేను నిజంగా ఆశ్చర్యపోతాను ఒక విషయం చెప్పేసి ముగిస్తా లాస్ట్ మంత్ ఇక్కడే ఈ ఒక నృత్య కార్యక్రమం జరిగితే నేను దానికి గెస్ట్గా వచ్చాను ఆ పాప పన్నెండేళ్ల పాప నేషనల్ అవార్డు విన్నర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది ఎదురుగుండానే ఆమె అమ్మాయి గురువుగారు కూర్చున్నారు గురువుగారు కూర్చుని ఆయన ఆవిడ ప్రతిదానికి ఇస్తున్నారు ఆవిడ జెస్చర్స్ బాడీ లాంగ్వేజ్ ఆ పాప అవి చూస్తూ చేస్తోంది చేస్తుంటే ఏమిటి ఆవిడ పాపం చాలా గొప్ప నృత్య కళాకారిణి ఉండి పరిస్థితులు బాగోలేక దెబ్బతిని ఉంటుంది మెంటల్గా అందుకని కూర్చుని ఇలా ఇలా అంటోంది అనుకునే అజ్ఞానంలో నేను అలా ఆలోచించాను ఆ పాప గురువు చెప్పినట్టుగానే చక్కగా చేస్తోంది ఆ గురువుకి ఏదో మరి ఏదో వచ్చి ఇలా గోక్కుంది ఇలా గోక్కుంటే అలా కూడా గోక్కోలేదు ఆ అమ్మాయి ఆ జస్యర్ కూడా చేయలేదు చాలా జాగ్రత్తగా అలాగే చేస్తూ పోయింది తర్వాత వేదిక మీదకి వచ్చేటప్పటికి గురువుని ఆహ్వానిస్తున్నావు అంటే ఆవిడ కింద నుంచి వచ్చి పైకి వచ్చి అప్పుడు అద్భుతమైన విషయం చెప్పింది నేను అమ్మాయికి ఐదేళ్ల నుంచి నాట్యం నేర్పుతున్నాను ఆ అమ్మాయి డమ్ అండ్ డఫ్ మోగపిల్ల మీరు కొట్టే తప్పట్లో అమ్మాయికి వినపడవు నేను చేసే బాడీ లాంగ్వేజే అర్థమవుతుంది అది పట్టుకుని ఆ అమ్మాయి చేస్తుందంటే ఎంత అదృష్టవంతురాలు ఎంత జ్ఞానవుతుంది ఆ అమ్మాయికి ఏదో పాపం అవకరణ పెట్టాడు భగవంతుడు కానీ దాంతో నిరుత్సాహపడకుండా కృషి చేస్తూ అద్భుతమైన నేషనల్ అవార్డు విన్నరైంది ఇప్పుడు మీరు తప్పట్లు కొట్టినవన్నీ కూడా ఆ అమ్మాయికే చెందుతాయి నాకు కాదండి గురువు అంత అద్భుతమైన గురువులు ఉన్నారు అటువంటి గురువులను సత్కరించుకునే అదృష్టం కలిగింది అటువంటి మహానుభావులు పక్కన కూర్చునే అదృష్టం నాకు ఈ ఆర్గనైజర్లకు పెంచారు చాలా అదృష్టం ఇక్కడి నుంచి నా భాష విషయంలో ఇంకొంచెం భా జాగ్రత్తగా విష్ణు సహస్రనామంలో కూడా చెప్తూ ఉంటాడు భోక్త అని అంటాడు భోక్త ఏమంటే భోజనానికి రండి అంటే కంగారు పడతారు రాతలు వాళ్ళవారు భోజనానికి రండి అంటే వస్తారు భోజనం అంటే వీడే నాన్ వెజిటేరియన్ పెడతాడేమో భయపడతాడు అంత దారుణంగా ఉంటుంది విష్ణు శాస్త్రనామాలు ఉచ్చారణ దోషాలు కూడా ఇలాగుంటాయి ఇలా చెప్పకూడదు ఇలా పలకూడదు అని చెప్పేసి విశ్వాసాన్ని మెడ్రాస్లో ఒక విశ్వసిస్తుంది వాళ్ళు నేర్పుతూ ఉంటారు అది నేర్చుకున్న తర్వాత నేను ప్రతి డైరెక్టర్ దగ్గరికి మెల్లిగా వెళ్ళి ఒరిజినల్గా ఒత్తుందండి ఒత్తు పలకమంటారా వద్దంటారా అని పలికి చూడండి బాగుంటే పెడదాం సౌండ్ రీసౌండ్ రాపోతే బావులేకపోతే వద్దండి ఒత్తు పెట్టద్దండి బాగుంది బాగులేదు అని నిర్ణయించుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి మేము కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము కూలీలం వ్యవసాయదారులు రైతు ఎలా కోయమంటే అలా కోయాలి ఎలా కొట్టమంటే అలా కొట్టాలి ఎలా ధాన్యం బస్తాల్లో నింపమంటే అలా నింపాలి కూలీ వ్యవసాయం చేసి యజమానికి మొదలెట్టాడంటే వాడు కూలీకి పిలవడు ఇంకో కూలీని పెట్టుకుంటాడు మేము మేము ఒక విధంగా అదృష్టం కూలీని అయ్యేందుకు ఎందుకంటే మేము పండితులు అయి ఉంటే ఒక్క మొక్క ఒక్క మొక్క నోటమ్మటి వచ్చేది కాదు ప్రతీదీ డౌటే ప్రతీదీ డౌటే మాకు ఇది ఉచ్చరించాలా కాదా అనిపిస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెప్పేసి ఈ ప్రపంచంలో ప్రవాహానికి ఎదురేదలేక ప్రవాహానికి అనుగుణంగా పోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వారు ఒక్క ముక్కలో అద్భుతంగా చెప్పారు బాసు ఎవరుంటే వాళ్ళు ఏది చెప్తే అదే చెప్పాలి కింద ఉండేటటువంటిది అదే భాష అవుతుంది బాసు చెప్పిందే భాష అవుతుంది కాబట్టి చిత్తము చిత్తమన్న పదచింతనే ఒక రామకోటి మాకు అంటుండాలి కింద ఉండేటటువంటి భృత్యుల పరిస్థితి అది భాషని ఆ స్థితికి తీసుకొని వెళ్ళారు ఒక్కసారి గట్టిగా జన్ని గారికి మనందరి కరతాళధ్వన్లతో ఆనందాన్ని తెలియపరచుకొని మహతి ఆర్ట్ థియేటర్స్ మధుర నాట్యకాంతి మకర సంక్రాంతి కార్యక్రమానికి విచ్చేసిన గురువులకు వారి తల్లిదండ్రులకు శిష్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి అలాగే బంగారై శర్మ గారికి నటులు జెన్నీ గారికి రత్నశ్రీ గారికి మరియు సుధాకర్ గారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం